नमस्ते। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्ये राहवे केतवे नमः। ग्रहचारम गोचारम ज्योतिष्यम ఈ మాటలు వింటూ ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు మనం చెప్పుకునేటువంటి కందాయ ఫలాలతో పాటు ప్రతి మాసం మాసం మన యొక్క గోచారం ఎట్లా ఉంది, గ్రహ గతులు ఎలా ఉన్నాయి, ఈ నెల వరకు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనతో మనం మాట్లాడేటప్పుడు కానీ, మనము ఖర్చు పెట్టేటప్పుడు కానీ, మనం ఇతరులతో ఉండేటప్పుడు కానీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకోవడానికి మనకు కావాల్సింది జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రంలో మరి గోచారం అంటే ఆ గ్రహాల యొక్క గమనం. గ్రహాల గమనం వల్లనే మనకి ఆ గమనం వల్ల జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిగతులకి, దీనికి అంటే ఒక్కొక్క రాశి మన రాశి ప్రకారంగా ఈ గ్రహాలు ఎక్కడికి వెళుతున్నాయి, ఎలా వెళుతున్నాయి, దాన్ని బట్టి అంటే ద్వితీయంలో తృతీయంలో వచ్చేటువంటి గ్రహాల వల్ల, పాపగ్రహాల వల్ల, పుణ్యగ్రహాల వల్ల, వీటన్నింటి వల్ల అంటే గ్రహాల గతులు, యుతులు, స్థితి అన్నింటిని బట్టి గోచారం ఉంటుంది. ఈ గోచారం వల్ల మనకు ఈ నెల వరకు మనకు ఉండేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అన్నది ముందుగా తెలుసుకోవడం వల్ల ఏదైనా కష్టం నష్టం రాబోతుంది అంటే కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి, అంటే ప్రయాణాల్లో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, అలాగే ఏదైనా మాట వల్ల వచ్చేటువంటి కొన్ని పొరపాట్లు పొరపచ్చులు ఎలా ఉంటాయి అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడానికి, అనువుగా ఉండేటువంటి విషయాలు తీసుకోవడానికి ఈ గ్రహస్థితి మనకు ఉపయోగపడుతుంది. ఇలా గోచారంలో అనేక రకాలున్నటువంటి మార్పులను మనం తెలుసుకోవడం అనేది ముఖ్యం. ఇక మనం జూలై మాసానికి కనుక గోచార పరిస్థితిని తీసుకుంటే నిజానికి చెప్పాలి అంటే దాదాపు ద్వాదశ రాసుల్లో కూడా కొంచెం సామాన్యమైనటువంటి ఫలితమే ఈ మాసంలో ఉంది అని చెప్పక చెప్పచ్చు. సరే, ఏది ఏమైనా కేవలం మనకున్నటువంటి 12 రాసుల్లో 8 రాసులకు కొంత సామాన్యమైనటువంటి ఫలితం ఉంది, 4 రాసులు మాత్రమే కాస్త అవి కూడా ఈ 4 వారాల్లో ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రకంగా ఉండేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ధనుర్రాశి. ధనుర్రాశి 2022 జూలైలో ధనుర్రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుర్రాశి వారికి ఈ 4 వారాలు కనుక మనం ఆలోచించినట్టయితే 4 వారాలు కూడా చెప్పాలంటే చాలా వరకు లాభదాయకంగా ఉన్నటువంటి రాశి ఇదే అని చెప్పొచ్చు. ఆభరణాలు కొనుక్కోవడానికి చక్కటి అవకాశం ఉన్నటువంటి రాశి, ధనం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు. కాకపోతే ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. స్థానచలనం తప్పకుండా జరుగుతుంది, అంటే ఉద్యోగంలో ప్రమోషన్ల ద్వారా కావచ్చు, కొత్త ఉద్యోగాలు రావడం వల్ల కావచ్చు, అట్లాగే మనం ఏదైనా వృత్తి ఎంచుకున్నా, వ్యాపారం ఎంచుకున్నా ధనాభివృద్ధిలో కొంత మార్పు జరిగేటువంటి అవకాశం మాత్రం ఉంది. వ్యవసాయంలో ముఖ్యంగా మనం వేసుకోవాల్సినటువంటి పంటలు అంటే ఈళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక మనకు పత్తి పంట ఇలాంటి వాటిని వేసుకున్నట్టయితే చక్కటి లాభం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, పత్తి, చింతపండు ఇలాంటివి వాళ్ళు చేసేవారికి ప్రత్యేకమైనటువంటి ఒక లాభాన్ని చేకూర్చేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. వారికి మంచి లాభదాయకమైనటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. ఇలా కాకుండా నూతనంగా అప్పుడప్పుడే వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి వారికి కూడా చక్కటి ధనలాభం కలుగుతుంది. అలాగే నూతనంగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారు కానీ ఇప్పటికే ఉన్నటువంటి వాహనాల వల్ల చక్కటి లాభం, అంటే వాహనాల ద్వారా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే ఈ కారు ఏజెన్సీస్ అలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. షేర్స్లో కనుక పెట్టుబడి పెట్టినట్టయితే చక్కగా ఉంటుంది. అలాగే అలంకరణకు సంబంధించింది, అలంకరణ అంటే శుక్రుడికి సంబంధించింది కదా, అలంకరణ అంటే మనము ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ అంటాం, ఇవన్నీ అలంకరణకు సంబంధించి, మెహందీ పెట్టడం ఇలాంటివి అలంకరణ అంటాం కదా. ఇలాగే అలంకరణకు సంబంధించినటువంటి వస్త్రాలు, ఈ బుటెక్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా చక్కటి మంచి వ్యాపార రీత్యా చక్కటి అవకాశం ఉంటుంది. అలాగే నూనె ఉత్పత్తిదారులకు కూడా చక్కటి అవకాశం కలిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు. ధనుర్రాశి వారికి మాట పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే వారు ఏదైనా చెప్తే అందరూ ఇది నిజం, ఇది కరెక్టు, ఆయన మాటను ఎవరు తీసివేయకుండా తూచా తప్పకుండా పాటించేటువంటి స్థితి ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. అట్లాగే చిత్ర పరిశ్రమలో చాలా లాభాలు ఉంటాయి, అంటే లాభాలు అంటే ఏంటంటే మనం పెట్టినటువంటి చిత్రం సరిగ్గా చక్కగా హిట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఒక పాట పాడే వాళ్ళు ఉన్నారనుకోండి ఆ పాటకే బోల్డ్ అంత ఫేము నేము రావచ్చు, ఇలాంటివి రకరకాలుగా మొత్తంగా లాభం వచ్చేటువంటి పరిస్థితి చిత్ర పరిశ్రమ వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా చక్కటి విద్య పొందేటువంటి అవకాశం ఉంటుంది. విద్య
వ్యాపారం అని అనకూడదు కానీ విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కటి అవకాశం కలిగింది. చక్కటి అంటే పురోభివృద్ధి జరిగేటువంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి అడ్మిషన్స్ కానీ ఇంకా ఇతరత్ర ఈ విద్యా సంస్థ వృద్ధి చెందేటువంటి స్థితి మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. అంటే ఏదేవత మనకు ధనుర్రాశి అనగానే ఈ మాసంలో మనకు చక్కటి అన్ని రకాలుగా అంటే మనం ఇప్పటికే పోగొట్టుకున్నటువంటిది ఏదైనా ఆభరణాలు ఉన్నా లేదు ఎవరి దగ్గరన్నా మనం ఇచ్చి వదిలేసామనుకున్నటువంటి ధనం ఇంకా వీడి ఇవ్వడు చచ్చినా మనకు తిరిగి రాదు అనుకున్నటువంటివి కూడా మనకు మళ్ళీ తిరిగి పొందేటువంటి చక్కటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ధనుర్రాశి వారికి ఈ మాసం అంతా చక్కటి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఎవరికి అంటే రైతులకి, వ్యాపారవేత్తలకి, వ్యవసాయదారులకి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, విద్యార్థులకి, అందరికీ చక్కటి మాసంగా చెప్పుకునేటువంటి మాసం జూలై మాసం అని చెప్పచ్చు. మనం ఈ గ్రహస్థితిని తెలుసుకున్నాం కానీ నిజానికి ఇలా గోచార ఫలితం తెలుసుకున్నాము అంటే ఈ గోచారంలో దాదాపుగా అంటే ఎన్నో కోట్ల మంది యొక్క గ్రహస్థితిని మనం ఒకసారి చెప్పలేం. ఇది కొందరికి కొంతవరకు కలిసి వస్తుంది, అందరికీ ఇందులో మనం చెప్పినది చెప్పినట్టుగా అవుతుందా లేదా అంటే గ్రహచార పరిస్థితిని బట్టే తప్ప మీరు సరిగ్గా చెప్పలేదు అని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో నిజానికి చెప్పాలి అంటే గోచార స్థితి అనేది మనకు ఇప్పుడున్నటువంటి గ్రహాల గమనాన్ని బట్టి వస్తుంది. కానీ నిజానికి ఈ గోచార స్థితితో పాటు మనం సమన్వయం చేసుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే మన జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి గ్రహాలు ఇప్పుడు ఏమి ఉన్నాయి, ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఈ దశానాథుడు ఎవరు, దశానాథుడు మనకు యోగించేవాడా కాదా అనేటువంటి అనేక విషయాలను బట్టి మనకు గోచార స్థితి ఉంటుంది. అంటే ఈ నెలలో మనం చూసుకున్నాము కాబట్టి ఇది ఇలాగే జరుగుతుంది, ఏదో ఈ రాశి వారికి యాక్సిడెంట్ అన్నారు, ఈ రాశి వారికి బాగా ధనలాభం అన్నారు, ఈ రాశి వారికి మన పూర్వీకుల నుండి యోగిస్తుంది అన్నారు అని చెప్పినట్టయితే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల మంది యొక్క అందరికీ అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితిని మనం చెప్తున్నాం. ఇది సామాన్యంగా చూసుకోవాల్సింది, కొన్ని వందల మందిలో, కొన్ని కోట్ల మందిలో కొన్ని వందల మందికి కలిసి వచ్చేటువంటి స్థితి అనుకూలంగా ఉండేటువంటిది. కానీ మన జన్మకుండల్లో ఉన్నటువంటి జన్మరాశిని బట్టే ఇది జరుగుతుంది. అయితే జన్మరాశిలోనూ ఈ గోచార స్థితిలోనూ ఉన్నటువంటి గ్రహాలు గనక అనుకూలించినట్టయితే తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. కానీ మరి అయినప్పుడు ఎందుకు చూసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇందులో స్థితి ఏమిటంటే ఈ గ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి ఈ గ్రహాలకి అనుకూలంగా మీరు ఈ దానం చేస్తే, ఈ దైవ దర్శనం చేస్తే, ఈ పుణ్యాన్ని ఇచ్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అలాగే దానం చేసినప్పుడు వారిచ్చేటువంటి దీవెనలు ఎలా ఉన్నాయో, తల్లిదండ్రుల సేవ, దైవ ప్రార్థన ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మనకి మనం చేసేటువంటి గ్రహస్థితి బాగలేనప్పుడు మనం చేయాల్సినటువంటి ఈ ఏవైతే వారు చెబుతున్నారో, జ్యోతిషపరంగా మనకు చెప్పేటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో వాటిని అవలంబించినట్టయితే మనకి ఏదైతే కష్టం ఉందో, ఏదైతే మనం యాక్సిడెంట్స్ అన్నాము లేకపోతే ఆకస్మికంగా మన ఇంట్లో దొంగతనం అని లేకపోతే ఇలాంటివన్నీ చెప్తూ వస్తున్నాం కదా ఒక్కొక్క చోట, ఇలాంటివన్నీ కూడా అవ్వకుండా ఈ పుణ్య ఫలితం దక్కిస్తుంది. అందుకోసం మనం ఈ దైవానుగ్రహం పొందడం కోసం చేయాలి. అయితే అందరికి కూడా నిజంగా చెప్పాలి అంటే ఈ గ్రహస్థితి మనం ఏదో రకంగా మనం చేసేటువంటి పుణ్యఫలంగా కానీ పూర్వజన్మ ఫలంగా కానీ లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో మనం వీటిని తెలుసుకుని చేస్తున్నటువంటి దైవ దర్శనం వల్ల, తల్లిదండ్రుల సేవ వల్ల, లేకపోతే మనం ఇచ్చే గోమాతకి ఇచ్చేటువంటి భిక్ష వల్ల, వీటన్నింటి వల్ల కూడా అందరికీ సుఖం కలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటూ ఇప్పుడే కాదు ఈ నెల వరకే కాదు ఈ సంవత్సరం అంతా కూడా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు అంటూ మనం ముగిద్దాం. నమస్తే.